కానీ జడిసి ఎవడు అలరు అయినా సరే మేము గృహ దగ్గరికి అయితే వెళ్తున్నాం हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल प्रेजेंट मन वे श्रीकाकुलम जिला जोडूर ग्रामा की 1.5 किलोमीटर दूर में उन्म इक मेन रावान कारणमेंटे पूर्व पुल परिसर प्राता संचरించేవట आ पुल ग्रामाल वी आवल दुनल मेकल गोर्रेल पट्टी गृह तन आहारा स्वीकरించేద మేము ప్రెజెంట్ అయితే ఆ గృహానికి వెళ్ళడానికి సిద్ధమైనాము ఒక పెద్ద ఆయన దీని గురించి ఏం చెప్పారో ప్రెజెంట్ వీడియోలో అయితే మనం చూద్దాం అరమో జంతువులు ఎక్కువ ఉండివి क्रोर जंतु पुल एरग बंटल पंद इपटी उन्ई का जंतुल ग्राम चुट तिगे एवो अड़ता पड़ता जंतु बैठे वाट की चंपे वीडिकेलिपये अलुदा पुल पुल अंदर उड़ेदे अंदर उड़कोना आद एक् అక్కడికి స్థానం రాత్రి వచ్చేది అందరు పిల్లలు పెట్టేది ఆ పులురాయిలో పులుకులు పిల్లలు పెట్టేది అందరు ఎముకలు పునికులు ఎముకలు అన్ని లోపలికి వెళ్లి చూస్తే అన్ని ఉన్నాయి కానీ జడిసి ఎవడు ఎల్లరు అడివి కూడా చేయరు కర్రలు కొట్టరు కంప కొట్టరు చీద అయ్యింది ఇప్పుడు అక్కడ ఎవడు లోపలికి వెళ్ళరు అయితే దాని గురించి అండి పులి అందల స్థానమై ఉండేది కాబట్టి పులుండరాయ అని ఒక పేరు పులుండరాయ అనేది జంతువులకు ఒక గృహం అంత రాయ ఉంది అక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఒక పెద్దైన ఏం చెప్పారో మీరు చూశారు కదా ఆ గృహ దగ్గరికి వెళ్ళాలంటే మనం కనీసం మార్గం అయితే తెలుసు ఉండాలి మార్గం తెలిసిన అబ్బాయి అయితే మీకు పరిచయం చేస్తాను అబ్బాయి నా ఫ్రెండ్ అని ఎవరో కాదు టాకర్ రామకృష్ణ హాయ్ కిరణ్ ఈ అబ్బాయి నా ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ ओके किरण मैं जर्नी स्टार्ट चेद्दामा ओके ओके लेट्स स्टार्ट अवर जर्नी फ्रेंड्स इपड़े गृह उड़े को वचैम फ्रेंड्स इकडन असल प्रयाण मोदी एवरू मत मिस्वक इकडन असल प्रयाण मोदी कंप्लीट थ्रिल उवर मिस्व फ्रेंड्स इंका स्टार्ट फ्रेंड्स इकडन जर्नी చూసారా ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి ఇంకా చాలా దూరం అయితే ఉంది మేము సకం దూరం అయితే నడుచుకొని వచ్చాం ఇంకా ఎంత దూరం ఉంటది ఇంకో 10 నిమిషాల్లో చేరుకో 10 నిమిషాల్లో చేరుకోగలమా దారి కొద్దిగా కష్టంగా ఉంది వెళ్ళడానికి అలా అప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటది అప్పుడు
వేసవికాలంలో అయితే చాలా పొదలు ఏవి ఉండేవి కదా, సక్రమంగా వెళ్లే వాళ్ళం, కానీ ఇప్పుడు చాలా పొదలు ఎక్కువైపోయాయి. ఇంక లేట్ చేయకుండా వేగంగా తెలిపోదాం. ఎందుకంటే మంచి ప్లేస్ ఇంకేం లేదా? లేదు, ఈ గృహకి ఒక్కదారే ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే సమ్మర్ లో మాత్రం మంచిగానే ఉండేది, కానీ ఈ వర్షాకాలంలో వర్షాలు పడడం వల్ల పొదలు తుప్పలు ఎక్కువైపోయాయి. ఇది ఒక్కటే దారి, ఎలానో చోట్ల చేరుకోవాలి. ఓకే ఓకే, పదకొండు కొంచెం చెయ్యరా జాగ్రత్త. ఓకే అబ్బా ఎంత అందంగా ఉంది చూడు రామకృష్ణ, పల్లెటూరు పల్లెటూరేనా అబ్బా? మరి ఏమనుకున్నావు పల్లెటూరు అంటే? ఎంతలంటే చార్మినార్ తాజ్మహలేనా? ఈ పల్లెటూరుని చూడు, పచ్చపచ్చని పొలాలు, ఎత్తైన కొండలు, విశాలమైన మైదానాలు, ఇవి కదా అద్భుతాలు అంటే. ఇవింతలంటే ఇవి పల్లెటూరులో దొరికేవి మనకి. ఎంతైనా పల్లెటూరు పల్లెటూరేనబ్బా. ఫ్రెండ్స్ మీకు పల్లెటూరు యొక్క అందాలు మీరు ఎక్కడ చూడరు, నేనైతే ఇక్కడ నుంచి షూట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా కదా ఫ్రెండ్స్, లొకేషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇంకా పైకైతే పోతున్నాం, గృహం అయితే మీకు చూపించేస్తా. ఫ్రెండ్స్ ఇంకా చాలా దూరం ఉంది. ఇది నల్లమల్ల ఫారెస్ట్ మాదిరిగా ఉంది. ఇది మాత్రం ఇప్పుడు వరకు నేను వెళ్ళలేదు, థ్రిల్లింగ్గా ఉంటుంది అని నేను కూడా అనుకోలేదు కళ్ళు కూడా. ఓకే ఓకే ఓకే. కిరణ్ ఇక్కడ నుండి మరీ జాగ్రత్తగా రావాలి, ఏమాత్రం తొందరపాటు పడ్డావో మన సంగతి అంతే. ఇక అంత హక్కుపై ప్రదర్శించకూడదు అనమాట. అంతే. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే జాగ్రత్తగా పోవాలి, ఎందుకంటే అంటే ఒక్కసారి కానీ కాల్ జారినా సరే కిందగా డైరెక్ట్, మరి ఇంక అంతే సంగతి. ఇక్కడ నుంచి అయితే మేము జాగ్రత్తగా పోతాం ఫ్రెండ్స్. రామకృష్ణ ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకుందామా? అలాగే కిరణ్, ఇంకో 10 అడుగుల దూరంలోనే ఉంది, 2 నిమిషాలు రెస్ట్ తీసుకుని వెళ్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము ఒక 2 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాం, ఎందుకంటే చాలా జర్నీ చేస్తాం మీదకి రావడానికి. ఇంకా ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఇంకో 10 అడుగుల దూరంలో, 5 అడుగుల దూరంలో ఉందంట. మీరు అవులు మిస్ అవ్వద్దు, ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్ మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాం, గృహ అయితే అదేని, ఆ పెద్ద రాయి ఉంది కదా అదేని, మేము ఇంకా వెళ్తున్నాం. కొద్దిగా చూసుకోండి రా కిరణ్. ఓకే ఓకే.
ఎందుకంటే ఫామ్లో ఉన్నప్పుడు కూడా ఉంది సార్ అనేది పది అడుగులు దూరం అన్నారు రామకృష్ణ గారు లేదు నువ్వు వచ్చేసింది దగ్గర నేను వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఎంత దూరం అయితే లేదో దగ్గరికి వచ్చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఎట్లా ఉందో నాకైతే ఒక వింతగా కనిపిస్తుంది ఇంకా స్టార్ట్ చేద్దాం రాయలు ఉన్నాయి కొంచెం కాలు సిప్పవచ్చు జాగ్రత్త అయితే నడుచుకుంటాం సో ఒక కర్ర పట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు నువ్వు కూడా ఒక కర్ర పట్టుకో కిరణ్ కర్ర ఎందుకైనా మంచిదట కర్ర అయితే పట్టుకోమన్నారు రామకృష్ణ ఒకసారి మీదకు చూపించు అలా చూపించు అలా చూపించు చూడండి ఫ్రెండ్స్ గృహ ఇదే నా రాయి ఇప్పుడైతే మీదకి పోతున్నాం గృహలోకి అయితే వెళ్తున్నాం మీరైతే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రలేనిది ఎక్కడి నుంచి పోలేము ఎందుకంటే మొత్తాన్ని మన దారి వెళ్ళే దారిలో మొత్తం మునులు మాత్రమే ఉన్నాయి ఎంతో కష్టపడి గృహ దగ్గరికి అయితే వచ్చేసాం మరి చూడాలి లోన పులుందో లేదనేది పులుంటే మా జీవితాలు ఇక్కడ ఇంతనే ఇంతటితో సరే మరి మా అదృష్టం ఎలా ఉందో చూడాలి మరి చాలా కష్టంగా ఉంది కిరణ్ ఇక్కడ ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంది దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మొత్తానికైతే గృహ దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఏదో ఏదో అనుకున్నాం కానీ రావడానికి అయితే చాలా ఇబ్బందులు అయితే పడ్డాం అయ్యా పులి పులి ఎక్కడ ఉండేది రామకృష్ణ ఇదిగో పులి అప్పుడు దూడల్ని మేకల్ని పట్టుకుని వచ్చి పైకి ఎక్కిపోయేదంట ఇప్పుడు మనిషి కూడా ప్లేస్ కి వెళ్ళలేరు అది ఒన్ని పులికే సాధ్యం మనం ఇక్కడ దాకే చేరుకోగలం మరి ఇక్కడ నుంచి అయితే మనం ఒంగోలు మాత్రం నడుచుకుంటూ పోవాలి మనమైతే నిల్చడం అంటే తలకు దెబ్బ తగిలే ప్రమాదం అయితే ఉంది ఇటు సైడ్ ఏదో ఉన్నట్టు ఉంది ఒకసారి చూస్తాను రామకృష్ణ కిరణ్ ఇటు సైడ్ ఏదో దారి ఉంది వస్తున్నా మీదకి ఇక చూడు ఒకసారి ఏది ఇది ఇప్పటిదాకా నేను వినలేదు ఈ దారి గురించి ఒకసారి చూడు మీదకి చూడు చాలా రహస్యంగా ఉంది ఓ మై గాడ్ పైకి పోదాం ఏదో చాలా భయంకరంగా ఉంది కిరణ్ మన ప్రాక్షన్ కూడా చూపిద్దాం నాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు దానికి దారి గురించి వినలేదు ఎవరు చెప్పలేదు నేను పోదాం రామకృష్ణ ఓకే నీ గురించి పోదాం పోదాం ఓకే పోదాం రా కిరణ్ నాకైతే చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడే చూశాను రామకృష్ణ కూడా ఇప్పటి వరకు వచ్చారు కానీ ఈ ప్రదేశాన్ని అయితే ఇప్పుడు చూడలేదంట ఒక గృహ అయితే ఇంకా ఇంకో పెద్ద గృహ అయితే కనబడింది మనం ఇంకా మీదకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది నేనైతే పోతాను చాలా భయంగా ఉంది కిరణ్ కిరణ్ పులి యొక్క రహస్యపు చోటు ఇంతవరకే మనం వెళ్ళగలం మరి లోన్ ఎంతవరకు ఉందో ఏంటి అనేది ఎవరికి తెలియదు మనం కూడా తెలుసుకోవాల్సినంత అవసరం అయితే లేదు ఎందుకంటే చాలా డేంజర్ అయిన ప్లేస్ ఇది చాలా అంటే చాలా బాగుంది అబ్బా చాలా చాలా బాగుంది రెండు రాయలంటే ఎట్లా ఎట్లా ఉన్నాయి
ఇది కిరణ్ నువ్వు చూడాల్సిన ప్లేస్ ఎలా అనిపించింది కిరణ్ నాకైతే అద్భుతంగా అనిపించింది ప్రాక్సల్ కూడా అద్భుతంగా అనిపిస్తుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ గృహ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు ఇంకా చేస్తా ఉంటాం మీరు మాకు చేయవాల్సింది ఏంటంటే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ మీకైతే కంప్లీట్ గా మీకు వీడియో అయితే షూట్ చేసి మీకు చూపించాను మొత్తానికైతే మండి బ్లాక్ అయిపోయింది రావడానికి అప్పుడంటే పుల్లి ఉండేవి కానీ ప్రెజెంట్ అయితే పుల్లి స్థానంలో బల్లులు ఉన్నట్టు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి చూడండి ఇవన్నీ బల్లి గుడ్లేని చూపించు బల్లి గుడ్లు పాములు ఇప్పుడు ఇవే ఎక్కువ ఉన్నాయి